చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు కార్వేటి నగరం డిఎంపురంలో గ్రామ సచివాలయాన్ని ఈఓపిఆర్డి వెంకటరత్నమ్మ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ యాదవ్ మాజీ ఎంపీటీసీ వెంకటరత్నం ఎంపీటీసీ అభ్యర్థి ధనశేఖర్ యాదవ్ అధ్యక్షతన ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఈఓ హేమంత్ కుమార్ విఆర్ఓ మురళి పాల్గొని మాట్లాడుతూ ప్రతి పదకాలను ప్రజలకు చేరవేసే దిశగా పోరాడుతున్న ఉప ముఖ్యమంత్రి కళతూరు నారాయణస్వామికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ కావ్య మహిళా పోలీస్ కారుణ్య సచివాలయ సెక్రటరీ సతీష్ డిజిటల్ అసిస్టెంట్ భార్గవి సచివాలయ సిబ్బంది గ్రామ వాలంటీర్లు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు ఈ రోజు దసరా ఉత్సవం సందర్భంగా డిఎంపురం సచివాలయంలోని స్టాఫ్ అందరూ మరియు ప్రజా ప్రతినిధులు నెక్స్ట్ ఏఎంసీ చైర్మన్ గారైన కృష్ణయ్య గారు నెక్స్ట్ ఎక్స్ ఎంపీటీసీ వెంకటరత్నం గారు అలాగే డిఎంపురం స్పెషల్ ఆఫీసర్ ఎంఆర్ఓ అమరేంద్ర బాబు గారు అలాగే కార్వేట్ నగరం యూఓపిఆర్డి నాగరత్నమ్మ గారు అలాగే డిఎంపురం సంబంధించి ఎంపీటీసీ ధనశేఖర్ గారు అందరి ఆధ్వర్యంలో డిఎంపురం కార్యాలయం ముందు పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది అని చెప్పడానికి సంతోషిస్తున్నాను సో ఈ కార్యక్రమంలో భాగంగా హాజరైన ప్రతి ఒక్కరికి వినయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈ సందర్భంగా డిఎంపురం సచివాలయం కార్వేట్ నగరం మండలం నందు ఘనంగా పూజా కార్యక్రమం నిర్వహించబడినది ఈ పూజా కార్యక్రమానికి జరుపుకోవడానికి ముఖ్య కారణము సచివాలయం వ్యవస్థ ఏర్పాటు చేయబడి సంవత్సర కాలంలో ఇది మొదటి పండుగ కావున ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరియు మన డిప్యూటీ సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా పేదల కోసం శ్రమిస్తున్న మా డిప్యూటీ సీఎం గారికి ముఖ్య నారాయణ స్వామి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ